పార్టీకి అలాట్ అయింది. కానీ జనసేన పార్టీ కూడా సమాన హక్కు సీటు అడిగే హక్కు కలిగిన నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కూడా ఒకటి. అలాంటి అవకాశం వస్తే శాసనసభ్యుడిగా అయ్యే అవకాశం వాసు గారికి వచ్చేది. అయినా కూడా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనసుతో ఆయన జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుణ్ణి అధికారంలోంచి దించాలని చెప్పి ఒక అక్రమమైన కేసులో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్ని అనేక రకాలుగా అభివృద్ధిపరిచిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది యువకులకి ప్రపంచవ్యాప్తంగా లక్షల రూపాయలు జీతాలతో ఉద్యోగాలు వచ్చినాయో ఆ స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం తప్పని చెప్పి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అది చూసి స్పందించి ఆయన హృదయం ఒక సినీ హీరోలాగా ఆ స్పందించిన తీరు ఎవరికి ఆ నాయకులతో కూడా సంప్రదించకుండా ఆయన వచ్చి బయట ప్రెస్లో మాట్లాడిన మాట ఈ రాక్షసుడిగా ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు, నేను చంద్రబాబు గారితో కలిసి పనిచేసి మరి విజయం సాధించి చంద్రబాబు గారు నేను ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పాడంటే ఇందాక మనం ప్రసాద్గా చెప్పారు. ఒక జన సైనికుల్లోనే కాదు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల గుండెల్లో స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటకు కట్టుబడి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఈ యొక్క కూటమి గెలుపు కోసం అనలిస్టులు కృషి చేస్తున్న వాసు గారికి మీ అందరి తరఫున నేను వారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎప్పుడైనా వారికి అవకాశం వస్తే నేను మొట్టమొదటి చెప్పాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డా లేకపోతే జనసేనకి ఇక్కడ ఇస్తే మొట్టమొదటి వ్యక్తిగా నేను ముందుకొచ్చి నేను గెలిపిస్తాను, నాకు శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అంతా కూడా గెలిపిస్తాను మొట్టమొదటి ఎన్నం చేసిన వాడు నేను. బట్ ఆ భాగాల్లో అది తెలుగుదేశానికి అలర్ట్ అయింది, అందువల్ల నాకు అవకాశం వచ్చింది. మరి వాసు గారు కూడా ఇక్కడ రెండో ఎమ్మెల్యేగా మీ ఇద్దరం ఎమ్మెల్యేలు కానీ నేను అనుకుంటాను ఖచ్చితంగా రేపు విజయం సాధించిన తర్వాత వాసు గారికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఇవాళ రాజకీయం ఏ స్థాయికి వచ్చిందంటే ఇవాళ నేను శాసనసభ్యుడిగా ఎన్నిక అవ్వాలి కాబట్టి ఓటేయమని అడిగే స్థితిలో నేను లేను. చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి ఓటేయమని అడిగే స్థితిలో ఆయన లేరు. ఆయనకు ముఖ్యమంత్రి అవ్వకపోయినా ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు, నేను శాసనసభ్యుడిగా అవ్వకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. కానీ మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతూ ఉంది, రాష్ట్రం యొక్క ప్రగతి ప్రతిష్ట ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక తెలివి తక్కువ వాళ్ళ సమూహం ఆంధ్ర రాష్ట్రం అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు మనం దిగజార్చారు. ఏదన్నా రాష్ట్రం వెళ్ళి మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి మొఖాన ఉమ్మేయటమే తక్కువగా వాళ్ళు చూసే చేదరింపులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో 33,000 మంది బాలికలు అదృశ్యమయ్యారంటే అసలు ఎవరన్నా భరించగలరమ్మా ఆ విషయం? 33,000 మంది బాలికలు అదృశ్యమైపోయారు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎప్పుడన్నా ఇలాంటి మాట? ఇది సినిమాలో చూసాం, ఒక కంటైనర్లో ఆడపిల్లలందరూ కుక్కి వాళ్ళకు కూడా మొఖాన్ని గుడ్లు కట్టేసి చేతులు కాళ్ళు కట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుండే విలన్ హీరో వెళ్ళి కాపాడేవాడు. అది సినిమాల వరకే పరిమితం అనుకున్నాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట నిజం చూస్తున్నాం, 33,000 మంది బాలికలు ఎదురుస్తున్నాడు. అంతేకాదు ఇవాళ ఆయన తయారు చేసిన మద్యం, ఇవాళ గవర్నమెంట్ మద్యం అంటే అది గవర్నమెంట్ తయారు చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత తయారీ విషపూరితమైన మద్యం, కల్తీ మద్యం, దాని ఏమాత్రం క్వాలిటీ లేని మద్యం. ఇవాళ 500,000 మంది పేదవారు, ఇవాళ పేదవారు ఏముంది, ఆ ముందు ఇవాళ డబ్బులు ఉన్నవాళ్ళైనా అదే పేదవారు మరణం పొందారంటే 500,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. అంతేకాదు 35,000,000 మంది ఈ రాష్ట్రంలో ఇవాళ హాస్పిటల్ పాలై నిర్వీర్యమైపోయి నరాల బలహీనతను ఏ పని చేసుకోలేక మంచాన పడి చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు.